నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీనరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి మీనరాశి వారికి వారం బాగుంది ఈ మీనరాశికి గురుగ్రహ దృష్టి కలగ ఉండటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి ఉపాయాలు అవకాశాలు లభిస్తాయి ఆర్థిక స్థితి బలోపేతం చేసుకోవడానికి ఉన్న అప్పుల్ని తీర్చడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి వివాహాలు శుభకార్యాల విషయంలో మొండికి పడ్డటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక దరికొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది పెళ్లి కానటువంటి మగ విషయంలో ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది ఈ వారం తీరుతుంది వాళ్ళకు కూడా మంచి సంబంధం కుదరడం అనేది జరుగుతుంది విద్యా సంబంధం విషయాల్లో పురోగతి సాధించగలుగుతారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలకు కానీ విద్యా సంస్థలకు కానీ మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అదేవిధంగా వాణిజ్య పనుల అధికారుల వల్ల ఇతరత్ర అధికారుల వల్ల ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల సామూహికంగా నష్టపోవడం అనేది జరుగుతుంది ఆ నష్టాలు ఆ నష్టాలు పొందేవాళ్ళలో మీరు కూడా ఉంటారు ఈ విషయాన్ని అంతగా మనసుకు తీసుకుని ఆలోచించకుండా నలుగురితో పాటు నారాయణ పద్మలతో పాటు గోవింద అన్నట్టుగా మీరు వ్యవహరిస్తారు ఇతరత్ర ఆదాయ మార్గాలు వచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయాలు రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు కొంతవరకు లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది ఇప్పుడిప్పుడే సమస్యలన్నీ కూడాను తీరతాయి మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి సంకేతాలు మీకు మానసికంగా అనిపిస్తాయి జరగబోయేది కూడా అదేను ఈ గురుబలం వల్ల మీరు చాలా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ఆర్థికంగా ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మీరు వెళ్ళగలుగుతారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు నూతనంగా ప్రవేశపెట్టేటువంటి వ్యాపారం కానీ వ్యాపారంలో ప్రోడక్ట్స్ కానీ మంచి ప్రజాదరణకు నోచుకుంటాయి ఈ ఏ కోణంలో చూసినా కానీ మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది చక్కగా నెరవేరుతుంది మీకు సపోర్ట్ చేసేవాడు చాలామంది ఉంటారు పెద్దల ఆశస్సులు ఉంటాయి మీ వయసు వాళ్ళ సహకారం ఉంటుంది బంధుమిత్రుల సహకారం కూడా లభిస్తుంది అదేవిధంగా అన్నిటికీ మించి దైవానుగ్రహం వలన మీరు పెట్టినటువంటి ప్రతి విషయం కూడాను ప్రజల్లో విజయవంతమైన ఫలితాలు రావడంతో ఆనంద పూరితమైన వాతావరణాన్ని మీరు అనుభవించగలుగుతారు వివాహాల శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచిగా ఉంటాయి మంచి సంబంధం కుదురుతుంది విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు మెడిసిన్ సిటీకి సంబంధించిన విషయాలు బ్యాంకు పరీక్షలకి పోటీలకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను లాభించే పరిస్థితిగాను గోచరిస్తుంది మీరు ఏమాత్రం సంకోచపడకుండా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చండి ఎక్కడ నెగటివ్ థింకింగ్ మాత్రం వద్దు ఈ పని జరగదేమో అనే భావంతో మీరు ఉండద్దు ఈ పని జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పని దాని అనే భావన మనసులో పెట్టుకొని మీరు ప్రయత్నించండి తప్పకుండా విజయవంతమైన ఫలితాలు మీకు లభిస్తాయి దీనికి కారణం ఏంటంటే సింహరాశిలో ఉన్నటువంటి గురువు కన్యా రాశిలోకి వచ్చి ఏడవ దృష్టితోటి మీనరాశిని చూస్తున్నాడు ఇందువల్ల మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి గతంలో మీరు కోల్పోయినటువంటి పదవులు కానివ్వండి ఇతరత్ర అవకాశాలు కానివ్వండి అవన్నీ కూడా తిరిగి మీ చేతికి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది మనం ఇన్నాళ్ళు నమ్మింది దొంగల్ని అని చెప్పి ఆ దొంగల్ని వెళ్ళగొట్టి పెత్తనం మీకు అప్పగిస్తారు కొంతమంది అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా మీరు చాలా సన్నిహితులవుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించి నిర్ణయాలు తీసుకుంటారు ఎవరు మనసు నొప్పించకూడగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు ఈ రకమైనటువంటి చింతన కానివ్వండి ఈ రకమైన ఆలోచన విధానం కానివ్వండి మీకు మేలు చేస్తుంది సమాజంలో మీకు పేరు కూడా తెచ్చిపెడుతుంది ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తేలంతో లక్ష్మీ తామర వస్తుతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి అదేవిధంగా లక్ష్మీ చందనంతో ఆరావడి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించండి సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి అంతేకాకుండా సుమంగళి పసుపును వాడటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి దాన్ని వాడి మీ యొక్క అనుభూతులు ఎలా ఉన్నాయనేది మాకు తెలియజేయండి అందులో తెల్ల వేరు కలుస్తుంది సుమంగళి పసుపులో అది పూజా పురస్కారాలకు కానివ్వండి వ్యక్తిగతంగా వాడుకోవడానికి కానివ్వండి చాలా మంచిది ఈ రకమైనటువంటి విలువైన విషయాలెన్నో మన మహర్షులు చెప్పారు అయితే ఏంటంటే వాణిజ్య ప్రపంచంలో వీటికి విలువ లేకుండా ఏవేవో తీసుకొచ్చి వాటిని ముందు పెట్టి అవి చాలా ఘనమైన అని చెప్పని ప్రచారం చేసుకుంటున్నారు సరే దాని గురించి నేనేమి వ్యాఖ్యానించను కానీ ఉన్న వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ముందు ఉంచాను శాస్త్రంలో చెప్పినవే నేను తెలియజేశాను తప్ప నా వ్యక్తిగతంగా పరిజ్ఞానంతో నేనేమి చెప్పింది కాదు ఈ మీనరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి సూర్యమానం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జనా సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి